మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా, గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాసుంటా. అక్కెరలే నీ కాలుష్యాన్ని కడుపులోన దాస్తా, అక్కెరలే నీ కాలుష్యాన్ని కడుపులోన దాస్తా. ప్రకృతి వడిలో చక్కని వాసన పరిమళాలు వీస్తా, చక్కని పరిమళాలు వీస్తా. పట్టును సంకనెత్తుకొని సంబర పడుతుంటా, తేనె పట్టును సంకనెత్తుకొని సంబర పడుతుంటా. కడుపుగా లేటి బాటసారులకు కాయలనందిస్తా, కడుపుగా లేటి బాటసారులకు కాయలనందిస్తా. కంటి నిద్రకు ఉపక్రమిస్తే చల్లగా దీవిస్తా, మిమ్ముల చల్లగా దీవిస్తా. వానలు కురిపిస్తా, చెరువు కుంటలు దండిగా నింపి పంటలు వండిస్తా. దహారం స్టార్ట్ అయ్యి ఫోర్త్ ఇయర్ కాబట్టి కొచ్చమ్మవాడలో మేము 7వ వార్డులో హరితహారం ప్రోగ్రామ్ ప్లాన్ చేసినాం. శ్రీ చైతన్య స్కూల్ స్టూడెంట్స్ మేము ఇక్కడ వచ్చి ప్లాన్స్ పెట్టడం జరిగింది. యాజ్ ఏ పార్ట్ ప్లాన్స్ పెట్టడం అంటే ఏదో ఫార్మాలిటీకి పెట్టి వదిలేయడం కాకుండా దాన్ని సేఫ్గా చూసుకొని అది ఎప్పుడైతే ఎక్కువ పెరుగుతుందో అది అప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి దాన్ని మేము కాపాడుకుంటామని చెప్తున్నాం. మేము ఈ స్కూల్లో చదివిన రోజు డైలీ వచ్చి వీటికి నీళ్ళు పోసుకుంటాం, అలాగే వీటిని జాగ్రత్తగా చూసుకుంటాం. దీనికి ట్రీస్ యూజర్స్ ఫుడ్ అండ్ మెనీ సో థింగ్స్ ట్రీస్ వీ షుడ్ కీప్ ట్రీస్ అండ్ వీ షుడ్ ప్లాంట్ ఎ ట్రీ ఫర్ హరితహారం అండ్ వీ షుడ్ more water to grow big plants. हर जगह हरियाली छा जाने पर हम सबको ऑक्सीजन सही तरह से मिलेगा और इस तरह झाड़ हमें उगाना चाहिए और झाड़ उगाने से हमें ही फ़ायदा मिलता है, इसलिए ज़्यादा से ज़्यादा झाड़ उगाने की कोशिश करना चाहिए. 4వ సంవత్సరం హరితహారం కార్యక్రమంలో 7వ వార్డులోని కోచమ్మవాడ మరియు చైతన్య స్కూలు దగ్గరలోని కార్యక్రమం చేసిన మరి మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు కమిషనరు శానిటేషన్ విభాగము మరియు తోటి కౌన్సిలరు మల్లేశం గారు అందరికీ మా యొక్క పిల్లలు చైతన్య స్కూల్ పిల్లలకు మరియు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క చెట్ల పరిరక్షణ అనేది మరి నేటి సమాజంలో కూడా ప్రతి మానవునికి అవసరము. ఇల్లుకు కానీ బయట కానీ ఎక్కడి కానీ చెట్టు అనేది మన దినచర్యలో మనం తినే ఆహారంలో ఎంత ముఖ్యమో చెట్టు కూడా దీని యొక్క రీచే ఆక్సిజన్ కానీ మనిషికి తోడు నీడ చెట్టు ఎంతనో
అన్ని భావంలో చెట్టు కూడా అంత అవసరం అని దీన్ని మనం ప్రతి ఒక్కరూ చిన్నలుగా చిన్నచిన్నలు కానీ పెద్దలు కానీ ఎవరే కానీ ప్రతి ఒక్కరు దీన్ని కాపాడుకొని దీన్ని మనం ఎంత ఆరోగ్యం మన ఆరోగ్యం ఎంత ముఖ్యం కాపాడుకుంటామో మరియు దీన్ని కూడా అంత కాపాడుకుంటే మనకు అందరికీ పట్టణంలో కానీ వార్డులో కానీ ఇక్కడ కానీ అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటామని కోరుకుంటూ మీడియాకు అందరికీ మా పిల్లలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మరి వచ్చే సంవత్సరం కూడా ఇంకా అభివృద్ధి చెంది మా వార్డు అందరికీ మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ రెండవ వార్డులో చెట్లు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ అధికారులు, వార్డు కౌన్సిలర్ మరియు అనురాధ రమణ గారికి మరియు శ్రీ చైతన్య హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు మరియు ఏడవ వార్డు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఏడవ వార్డు అనేది టౌన్ మధ్యలో ఉండడం ద్వారా అలాగే కంజెస్టెడ్ ఏరియా ఉండడం ద్వారా కూడా చెట్లు ఎక్కువగా నాటలేని పరిస్థితుల్లో ఉన్న ప్లేస్లలో ఈ సీసీ కట్టింగ్ చేసి నాటడం జరిగింది. అలాగే ఉన్న ప్లేస్లలో ఎలాంటి ప్లేస్ అయినా కానీ ఎలాంటి చెట్టు అయితే అక్కడ పెరుగుతుంది అనే ఉద్దేశం తీసుకొని అలా పెంచడం ద్వారా ప్రతి ఒక్కరి దగ్గర కూడా పచ్చదనం అనేది పెరగడానికి మనం సహకరించిన వాళ్ళం అవుతాము. నిజంగా ఏడో వార్డు అనేది చాలా చిన్న చిన్న రోడ్లు ఉండడం ద్వారా శ్రీ చైతన్య స్కూల్ ముందు గల్లీలో ఈరోజు పిల్లలతో ఈ చెట్టు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెట్లు నాటే కార్యక్రమంలో స్కూల్స్ కూడా పార్టిసిపేట్ చేయడం వాళ్ళ విద్యార్థులందరికీ కూడా ఈ చెట్ల యొక్క ప్రాధాన్యత తెలియజేసే విధంగా అదేవిధంగా వారి ఇళ్లలో కూడా వారి చెట్లు నాటే విధంగా ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. ఈ చెట్లు నాటే కార్యక్రమం అనేది ఇప్పటికీ కాదు, పురాతన కాలం నుంచి కూడా వనమహోత్సవం పేరుతో మనము ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతున్న ఈ కాలుష్య దృశ్య అవి ఇంకా ఎక్కువగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇప్పుడు హరితహారం పేరుతో 4 సంవత్సరాల నుంచి మనము ఈ హరితహారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పరంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఈ హరితహారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. అదేవిధంగా స్కూల్స్లో పిల్లలు స్కూల్ యాజమాన్యంగా కానివ్వండి, ప్రైవేట్ స్కూల్సే కానీ గవర్నమెంట్ స్కూల్సే కానీ ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఈ హరితహారం అనేది ఏర్పాటు చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఉండడం ద్వారా ప్రతి ఒక్క పిల్లలకి ఈ దీని అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి చెట్ల పొల్యూట్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. విద్యార్థిని విద్యార్థులలో కూడా ఇప్పటి నుండి వారికి ప్లాస్టిక్ వాడకం తగ్గించినట్టయితే భవిష్యత్తు తరాల వారికి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ప్లాస్టిక్ తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలని. నిజంగా మా విద్యార్థిని విద్యార్థులు అలాగే మహిళల చేతులలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి కిచెన్లో కానీ ఏదైనా అవసరాలకి ప్లాస్టిక్ అనేది అవసరం పడుతుంది. ఈ నిత్యావసర వస్తువుల్లో అది అత్యవసరంగా మారిన పరిస్థితుల్లో తగ్గించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళలు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నారు.